హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పునాది అనేది ఎంత లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక స్టేర్ ఇల్లు కట్టుకుంటే ఎంత లోతు పునాది తీసుకోవాలి రెండు స్టేర్లు అయితే ఎంత లోతు తీసుకోవాలి మూడు స్టేర్లు అయితే ఎంత తీసుకోవాలి నాలుగు స్టేర్లు ఐదు స్టేర్లు అయితే ఎంతెంత లోతు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం Welcome to Telugu building constructions. ఫ్రెండ్స్ మీరు సింగిల్ ఫ్లోర్ మాత్రమే కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఒక అంతస్తు మాత్రమే మీరు కట్టుకోవాలి అనుకున్నట్లయితే కనీసం మూడు అడుగుల నుండి నాలుగు అడుగుల వరకు పునాది లోతు అనేది తీసుకోవాలండి మనకి పుట్టింగ్స్ ఏవైతే వేసుకుంటామో ఈ పుట్టింగ్స్ కోసం ఈ లోతు అనేది మనం మూడున్నర లేదా నాలుగు అడుగుల వరకు కూడా మనం లోతు అనేది పెట్టుకోవచ్చు అలాగే మనకి గుంట యొక్క వెడల్పు అనేది కూడా మూడున్నర ఇంటూ మూడున్నర లేకపోతే నాలుగు ఇంటూ నాలుగు సైజులో మనం ఈ గుంటలు అనేవి తీసుకోవటం మంచిదండి ఇది కేవలం ఒక స్టేర్ వేసుకోవాలి అనుకునే వారికి మాత్రమే అనమాట అదే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో మరొక స్టేరు వేసుకుంటాం రెండో స్టేర్ కూడా మేము ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికోసం ఎలా అనుకునే పని అయితే అది మీరు రెండు స్టేర్లు బిల్డింగ్ అనేది కట్టుకుంటారు కాబట్టి దానికోసం మీ పుట్టింగ్ మీ యొక్క పునాది లోతు అనేది నేల మట్టం నుంచి కనీసం నాలుగు అడుగుల నుండి ఐదు అడుగుల వరకు మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి నాలుగున్నర నర పెట్టుకున్నా పర్లేదు ఐదు అడుగుల లోతు వరకు మీరు పెట్టుకున్నా పర్లేదండి అలాగే ఆ గుంట యొక్క పొడవు వెడల్పులు అనేవి కూడా అంటే గుంట ఎటు చూసినా సరే మనకి సేమ్ నాలుగు అడుగులు ఉండే విధంగా చూసుకుంటే నాలుగు నుంచి ఐదు అడుగులు ఉండే విధంగా చూసుకున్నట్లయితే రెండు స్టేర్లు బిల్డింగ్ కట్టుకుంటానికి కూడా మీకు సరిపోతుంది అనమాట అదే ఫ్రెండ్స్ మీరు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి అనుకున్నట్లయితే పునాది పుట్టింగ్స్ యొక్క లోతు అనేది ఐదు అడుగుల నుంచి ఆరు అడుగులు వరకు మీరు పెట్టుకుంటే మంచిదండి అలాగే లోతుతో పాటు వెడల్పు పొడవులు కూడా మనకి చుట్టుపక్కల మనకి ఎటు చూసినా సరే అది కూడా మీరు ఐదు అడుగులు లేదా ఆరు అడుగులు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట మూడు స్టేర్లు బిల్డింగ్ వరకు కూడా అలాగే ఫ్రెండ్స్ మనకి నాలుగో స్టేర్ కూడా మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి వచ్చేసి సుమారుగా మీకు ఆరు అడుగుల నుండి ఏడు అడుగులు వరకు లోత్ అనేది పునాది యొక్క లోత్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి అలాగే మనకి పొడవు వెడల్పు ఈ గుంట యొక్క చుట్టుకొలతలు మనకి అవి కూడా మనకి ఆరు అడుగులు లేదా ఆరున్నర అడుగులు ఉండే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మనకి సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఐదో స్టేర్ కూడా వేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఐదంతస్తుల ఇల్లు కట్టుకోవడానికి మీ యొక్క పునాది లోతు అనేది ఏడు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు వేసుకోవడం మంచిదండి అలాగే దీని పొడవు వెడల్పులు చుట్టుపక్కల ఎటు చూసుకున్నా సరే ఏడు అడుగుల నుండి ఏడున్నర అడుగులు ఉంటే మంచిది అలాగే మనకి జనరల్గా మనకి నార్మల్ హౌసెస్ వచ్చేసి మనకి మూడంతస్తులు ఆ విధంగా పర్మిషన్లు అయితే ఇస్తూ ఉంటారండి మనకి ఆరు అంతస్తులు ఆ విధంగా వెళ్తే మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కింద అయితే మనకి తీసుకుంటారు కాబట్టి జనరల్గా మనం మనకు తరగతి వాళ్ళం మనం అందరం కూడా కన్స్ట్రక్షన్ చేసుకునేది సుమారుగా ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ వరకు మనం చేసుకుంటాం కాబట్టి మీరు ఈ మూడు అంతస్తుల బిల్డింగ్ అంటే మీరు కనీసం ఆరు అడుగుల లోతు వరకు తీయించుకున్నారంటే మీకు సరిపోతుందండి అలాగే చుట్టుపక్కల ఉండే పొడవు వెడల్పులు కూడా అడుగుల చొప్పున మీరు పునాది మీ యొక్క పుట్టింగ్ వేసుకోవడానికి పునాది అనేది తీపిచ్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ పునాది యొక్క లోతు అనేది మీ యొక్క ఏరియాని బట్టి కొంచెం మారుతుందండి ఎందుకంటే ఒక్కొక్క నేలను బట్టి మనకి లోతు అనేది కొంచెం మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి గట్టి నేల అయితే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు అదే కొంచెం మెత్తగా ఉండే మనకి బంకమట్టి ఇలాంటివి ఉండే నేలలో అయితే మనం ఇంకొంచెం లోతు తీసుకున్నట్లయితే మనకి మంచిది అనమాట కాబట్టి ఏరియాని బట్టి అలాగే నేలను బట్టి కూడా మనకి ఈ లోతులు అనేవి కొంచెం మార్పులు చెందుతూ ఉంటాయి అనమాట కాకపోతే కనీసం మనం ఈ విధంగా మాత్రం చేసుకున్నట్లయితే కొంచెం మనకి బెనిఫిట్ అనేది ఉండటానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉంటుంది అలాగే అందరూ కట్టుకునే కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో లోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి మరొక ఇన్ఫర్మేషన్ తో మరొక వీడియోలో అయితే కలుసుకుందాం సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మరికి ప్రయత్నిస్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్